YCP ప్రభుత్వం ప్రారంభించిన స్పందన కార్యక్రమంలో స్పందన కరువైందా? ధనబలం రాజకీయ బలం లేకపోతే అధికారుల నుంచి స్పందన ఉండదా? ఈ కార్యక్రమంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్న కారణంగానే సీఎం జగన్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారా? అసలు స్పందన తీరు ఎలా ఉంది? ఫీడ్బ్యాక్ ఏంటి? లెట్స్ వాచ్. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం స్పందన అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. కలెక్టర్ నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వరకు, ఎస్పీ నుంచి ఎస్ఐ వరకు ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. అందుకే సోమవారం వస్తే చాలు, ప్రభుత్వ కార్యాలయాలు జనాలతో కిటకిటలాడుతుంటాయి. అర్జీలు ఫిర్యాదులు ఇచ్చేవారితో రద్దీగా ఉంటాయి. నిజానికి మొదట్లో స్పందన అంటే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టేవారు. కారణం, సీఎం వారం వారం రివ్యూ చేసేవారు. తర్వాత తర్వాత అధికారులు ఆ కార్యక్రమాన్ని రొటీన్ చేసేశారు. ప్రస్తుతం అర్జీ ఇచ్చామంటే ఆ పని గురించి మర్చిపోవడమే. అంటే ఆ సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని కాదు, ఆ అర్జీ బుట్ట దాకలేనని. ప్రస్తుతం స్పందన జరుగుతున్న తీరిదే. ప్రచార ఆర్భాటం తప్ప స్పందనలో మరేమీ లేదని ఆరోపణలున్నాయి. 7 రోజుల్లో సమస్య పరిష్కారం అనే మాట నీటి మోటే. ఒకే ఫిర్యాదును ఎన్నిసార్లు చేసినా స్టేటస్ మాత్రం సేమ్ సీన్. ఒకవేళ ఏదైనా పని జరగాలంటే రాజకీయ నాయకుడి రికమెండేషన్ కావాల్సిందే. ఆయన గారు ఓకే అంటేనే ఆ అర్జీ ముందుకు కదులుతుంది. పైగా దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వలేదన్నట్లు పొలిటీషియన్ ఓకే అన్నా ఆ తర్వాత స్థానిక సచివాలయ సిబ్బంది ఆమోద ముద్ర పడాల్సిందే. వారు న్యాయ నిర్ణేతల తరహాలో రిపోర్టు పంపిస్తే దాని ఆధారంగా అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. అంటే స్పందనలో హవా మొత్తం వైసీపీ నేతలు సచివాలయ సిబ్బందిదే. అంతేకాదు, ఈ మధ్య స్పందన అధికారులకు మరో ఆదాయ మార్గంగా మారింది. సమస్య పరిష్కారానికి అధికారులు బల్ల కింద చేపెడుతున్న ఘటనలున్నాయి. ఇక పోలీస్ శాఖ స్పందన గురించి చెప్పడానికి మాటలు సరిపు. కక్ష సాధింపులకు, అధికార సెటిల్మెంట్లకు నిలయంగా మారింది. స్పందన ద్వారా ఫిర్యాదు చేయించి దారికి రాకపోతే కేసులు పెట్టి కాసులు దండుకోవడం పరిపాటయ్యింది. ఈ మధ్య విజయవాడ కమిషనరేట్ స్పందనలో ఓ మహిళ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద ఫిర్యాదు చేసింది. ఇంతవరకు ఆ కేసు ఏమైందో ఎవ్వరికీ తెలియదు. ఇలా స్పందనలో కనుమరుగవుతున్న కేసులు ఎన్నో. ఏకంగా ఎస్పీలు పోలీస్ కమిషనర్లు తీసుకుంటున్న అర్జీలకే దిక్కు మొక్కు లేకుండా పోతుంది. రాజధాని ఎక్కడుంటే ఏంటి? అసలు ప్రజలు రాజధానికి రావాల్సిన అవసరం ఏముంది? సమస్యల పరిష్కారానికి గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి కదా. ఈ మధ్య అధికార పార్టీ అగ్రనేత అన్న మాటలు ఇవి. మరి సచివాలయాలు స్పందనల ద్వారా ప్రజలు సుఖంగా ఉంటే కొత్తగా జగనన్నకు చెబుదాం అనే కొత్త ప్రోగ్రామ్ను ఎందుకు రూపొందిస్తున్నారో ఆ అయ్యవారికే తెలియాలి.